బానర్ కదా ఆరోగ్యం ఉండండి నేను ఉంటాను మీరు ఆరోగ్యం ఉంటే నేను కూడా ఆరోగ్యంగా ఉంటా అమ్మా జా ఇది మనము ఇప్పుడు సప్రసావడలు అంటారు ఉప్పు చేపలు అంటారు మా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక రకం కాదు కవ్వళ్ళు అంటారు అదే కార్లు అంటారు అవన్నీ అంటారు ఇప్పుడు అవన్నీ ముళ్ళు కదా ఎవరు తినట్లా అది వరకు మాత్రం అవే తినేవాళ్ళు ఎక్కువ ఎవరు తినట్లా నేను ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి ఇదిగో ఉప్పు చేప తెచ్చా ఉప్పు చేప ఇదిగో అమ్మా ఉప్పు చేప చూడు ఎంతకంటే పెద్దవి కూడా ఉంటాయి ఎంతకంటే పెద్దవి ఉంటాయి మందంగా కూడా ఉంటాయి కానీ సూపర్గా ఉంటుంది కూర ఉండే విధానంలో వండుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట కూర చాలా చాలా బాగుంటుంది కానీ తినేవాళ్ళకి మాత్రం సూపరు అసలు అన్నం ఏమితోనే అవసరం లేదు దీంతోనే గోల్డ్ అన్నం తినొచ్చు అంత బాగుంటుంది నేను తెచ్చాను మీకు వండి చూపెడదామని చెప్పి ఇదిగో ఒక్కటే ఒక్క చేప తెచ్చా ఇప్పుడు ఇవి ఇలా కోసుకోవాలి కత్తితో దీనికి పనికిరాదు కత్తి పేట కావాలి ఏమైనా ఉన్నా చేసినా తీసేవాలి కదా ఇగలుగా ఇలాంటివన్నీ తీసేసి నీట్గా చేసుకొని వండుకోవాలి ఇవి ఇలా ముక్కలు వస్తాయి అన్నమాట ఇలాగా చూసారా ఎలా తీసానా ఎక్కడ ఏముండదు ఇంకా నీట్గా ఉంటుంది అది కూడా కోస్తాను చూపిస్తాను మీకు చూడండి ఎక్కువ తీస్తేనే తన వస్తుంది అనమాట ఇంత చాలా ముక్కలు చూసారా ఈ చెప్పు కోస్తారు కొంతమంది కాదు నేను ఎందుకు అని నేను పెద్దగా కోస్తాను అనమాట మంచి చెప్పలు అనమాట నేను ముక్కలు వచ్చాయో చూపిస్తాను మీకు ఇది కూడా తింటారు చాలా మంది ఇది కూడా తింటారు ఇదేం అందులోదే ఏం కాదు కానీ నేను మాత్రం వెయ్యను ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ముక్కలు వచ్చినాయి ఆ చేపకి ఈ ఆరు ముక్కలు కలిసి కొద్ది ఉప్పు వేసి కడుగుతాను ఉప్పు చేపలను ఉప్పు వేసి ఎందుకు కడగాలంటే ఈ మురికి పోయి తెల్ల వస్తాయి అనమాట చేపలు తెల్ల వస్తే ఆ మురికి ఉండదు కదా పోతుంది ఉప్పు పుట్టిదనుకో బండ మీద వేసి రుద్దాలి తీసుకెళ్ళి ఒక్కొక్క చేప ఆ రుద్దినా కానీ ఉప్పు వేస్తేనే దానికి ఉన్న ఇది అనమాట అది ఉప్పు వేస్తా ఇంకమ్మా ఉప్పు వేసాను చూడు ఇంకమ్మా ఉప్పుతో కడిగాం కదా ఇప్పుడు చూడు చిట్టుకుడు పసుపు వేస్తా చూడు ఈ పసుపుతో చేసామనుకో ఆ వాసన గట్ట ఏముండదు బాగుంటాయి అన్నమాట చేపలు చూడండి ఒకసారి ఇదమ్మా ఇవి కడిగి పెట్టుకున్నాం చూసారా శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసి మళ్ళీ తెల్ల వచ్చినాక పసుపు వేసి కడిగేసాను ఇంకా అసలు ఇవి చేపలు ఉన్నట్టే వాసన ఇట్లా అసలు ఇంకా వండి తెయ్యాలి కానీ చూడు ఎంత బాగున్నాయి ఇగో రెండు పెద్ద పెద్ద పాయలు రెండు పాయలు ఉల్లిపాయలు ఇగో ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసా ఇగో టమాటాలు మూడు ఇక్కడ పెట్టా అమ్మా ఫస్ట్ ముక్కలు వేపుకోవాలమ్మా ముక్కలు వేపుకొని ఆ ముక్కలు ఇప్పుడు నేను తీస్తాను చూడండి మీరు అలా నా కొల్లి చూస్తూ ఉంటే మీకు అర్థమైద్ది ఎంత రుచిగా ఉంటుందో ఏంటో తెలిసిద్ది అప్పుడు మీకు ఫస్ట్ ముక్కలు వేపుకోవాలి నూనె ఇందులో బాండీలో వేసిన నూనె బాగా రెచ్చబెడితే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు లేకపోతే నూనె మరక్కంటగా చేప వేసామనుకో అడుగు కంటేస్తుంది అనమాట అందుకని నూనె ఎచ్చబడింది దాకా ఉన్నాను ఇప్పుడు ఎచ్చబడింది వేస్తా ఒక్కొక్కటి చూడండి అలాగా ఇలా వేసుకుంటే అసలు ఈ కూర ఇలా కూర వండుకొని కాకుండా కూడా పప్పు చేరనే పప్పేనే గోంగూరనే తోటకూర పులిసేనే తోటకూర ఏది చేసుకునే పచ్చడి రాటి చేసుకుంటే ఇలా ఇలా వేపుకున్నాక నంచుకోవచ్చు బాగుంటాయి ఇలా వేపుకొని కూడా నంచుకోవచ్చు ఇంకమ్మా ఏగినాయి చూసారా ఎలా తీసాను
ఎర్రలేగిపోయినాయి చూడండి ముక్కలు ఇవి ఇలాగే ఇలా తినొచ్చు ఏపుకొని పప్పు గాని పప్పుచారు గాని ఏదైనా చేసుకుంటే వేసుకొని తినొచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు వేసేసాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాం ఇది వేస్తాను చూడండి ఒకసారి ఇదిగో పసుపు వేస్తున్నా అమ్మ ఇందులో ఉప్పు ఉంటుంది కదా అందుకని ఇలా కూర వండుకుంటే మాత్రం కొద్ది తక్కువ ఉప్పు వేయాలి ఎక్కువ వేసివ్వకూడదు ఉప్పు కారిగా ఉంటుంది అనమాట అది టమాటా వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేస్తున్నా లేకపోతే అవసరం లేదు చూసుకొని వేయండి మీరు ఇదమ్మ కారం వేస్తున్నాను మీకు ఎంత సరిపోద్దో అంత కారం వేసుకోండి నేను కొద్దిగా వేసాను అంటే దానికి సరిపోయినంత కారం వేసాను కొద్దిగా ఏం కాదు సరిపోయినంత కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని ఇదమ్మ టమాటాలు వేస్తున్నాను చూడండి టమాటాలు వేస్తా ఈ ఉప్పు చేపలు కానీ ఇలాంటి వండడానికి ఈ దాక పెట్టుకుంటానమాట అవన్నీ నీచుగా తెస్తాను ఆ దాకలు తపాలలో జాగ్రత్తగా వాడుకుంటా ఇవి మాత్రం ఇలాంటి వాటికి ఇవి వాడుతాను అనమాట ఎందుకంటే ఇవి ఒక పక్కన పెడతాను ఇది శుభ్రంగా దోవేసి ఒక పక్కన పెట్టుకుంటా ఇలా తాకి పనిపడతాయని చెప్పాను ఉప్పు అంటే చాలు ఎక్కడనే ఇస్తారు ఉప్పు చేపలు అంటే ముక్కలు కూడా కొంతమంది అమ్ముతారు అక్కడ తీసేసి ముక్కలు అమ్ముతారు ఎందుకు చేప తెచ్చుకుంటే నాకు రేట్లు బాగుంటుంది చేపలు కూడా తెల్లని చేపలు ఉంటాయి చూడండి అవి తెచ్చేసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో తెల్లగానే నువ్వే వస్తాయి అనమాట ఎండాకాలంలోనే ముక్కుపోయి వస్తాయి బాగా ఇప్పుడు బాగుంటాయి ఇప్పుడు మూత పెడదాము చక్కగా గుజ్జులాగా ఇవి చూసారా ఇప్పుడు మూత పెడితే కొద్ది సిమ్లో పెట్టామనుకో చక్కగా బాగుంటుంది అనమాట అందుకని మూత పెడతాను ఇందులో ఉప్పు కారం పసుపు అన్ని వేసేసాను అంతవరకే శుభ్రంగా వేగుతాయి అనమాట చూడండి అమ్మా ఎలా ఉడికిందో ఎంత ఉడికిపోయింది చిమ్ములో పెడితే ఎంత బాగా ఉడికిందో చూసారా ఇప్పుడు ఈ కూరలోను ఇగో ఇవి వేసేస్తున్నాను చూడండి ఇలా కూడా తినొచ్చు ఇందులో వేసుకోవచ్చు ఇందులో వేసుకుంటే ఇంకా అన్నంలో కలుపుకోవడం కాటికి బాగుంటుంది ఇగో ఇంతే ఇంకా చూడండి ఒకసారి మీరు ఇప్పుడు కూర ఈ కూరకి ఈ గరిటలకి ఈ ప్రత్యేకంగా పెడతానమ్మా ఇందులో పెట్టను నేను చాలా జాగ్రత్తగా అంటే చిన్నారు అలా ఇవి ఉంటాయి కదా మనం దేవుళ్ళకయ్యా అందుకని చెప్పి నేను ఇలా పెట్టుకుంటా దాకా చూడండి ఒకసారి తపాలా ఈ తపాల్లో వండుతాను ఎప్పుడూ ఇలా చిన్న చిన్నవి అయితే కొంచెం పెద్దవి అయితే పెద్ద తపాలలో ఉన్నాయి మీకు నచ్చేలా ఉంటే పల్లి రుసులమ్మ ఈ సిప్పర సూపర్గా ఇదివరకు అయితే మా అమ్మ ఉన్నప్పుడు ఎన్ని తినేవాళ్ళము అసలు తెలియదు ఎంత బాగుండేదో తెలియదు తాజా ఇచ్చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళకి తాజా తెచ్చేసేవాళ్ళు అసలు పెద్ద పేరు ఇది పడగానే తెచ్చి చక్కగా వెండబెట్టి తెల్ల తెల్లటివి రుసు 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 అసలు చెప్తే నమ్ముతారో నమ్మరు అంత బాగా ఇప్పుడు అలాంటివి ఏమి లేవు ఇప్పుడు ఏంటో అసలు అంత సముద్రమే ఎండిపోతుంది ఏమి లేవు ఇప్పుడు అన్నీ ముక్కుపోయినట్టుగా నల్లగా ఉంటాయి కానీ చూసుకొని తెల్లయి ఈ కాలంలో మాత్రం తెల్లవి ఉంటాయి చూసుకొని తెచ్చుకోండి తెచ్చుకొని నేను వండుకున్నట్టు వండుకోండి మీరు అసలు వదిలితే నన్ను అడగండి అసలు వదలరు దాకా కూడా తపాలు కూడా ఓడవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇలా వండితే ఒక్క నీళ్ళు ఒక్క తగలకోకుండా ఎంత కమ్మగా అంత చక్కగా చూసారా వండాను అలా వండుకోవాలి మీరు ఇలా పచ్చివి కొంతమంది లేదు ఇక అంతా ఉడికిన తర్వాత పచ్చివి తీసి అంత వేస్తారు ఎందుకు ఆ పచ్చి వేసుకుంటే ఏం బాగోవు కదా మీకు తెలుసు కదా నేను చెప్పక్కర్లేదు ఎంత పెద్దదాన్ని అయినా కానీ నాకు అన్నీ తెలిసిందన్నే నేనేం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఏమే మాట జారినా కాదు ఎవరేమన్నా కామెంట్ నన్ను నేనేమన్నా తప్పుగా నన్ను అనుకుంటారేమో అని చాలా ఉన్నాయి చెప్పలేను చెప్పకూడదు అందుకని నేను ఉన్నట్టు అండండి అమ్మ ఇవన్నీ వద్దుగా నేను ఉన్నట్టు అండండి నేను ఇంకా చూపెట్టవలసిన చాలా ఉన్నాయి ఉప్పు చేపల్లో ఉప్పు చేపల్లో ఎన్నో రకాలు చూపిస్తాను మీరు చూపించినట్టుగా వండండి అమ్మ మీకు నచ్చేలా ఉంటే కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నాకు బెల్ సింబల్ కొట్టండి నాకు నన్ను మీ ఇంటికి ఆహ్వానించండి అమ్మ అంటే నేను వస్తాను మీరు నా కూతురులాగా నా మనవల్లా నా కొడుకుల్లాగా అమ్మ అని పిలిస్తే పిలవగా నా మనవని పిలిచినట్టు పిలుచుకుంటా నా ఇంటికి మీరు వచ్చి తిరిగాని